అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి వార్షిక రవాణిక బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వస్తివాదనతో ప్రారంభింపబడినాయి. ప్రారంభింపబడినటువంటి ఉత్సవాలకి రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు పత్ని సమేతంగా పరివార సమేతంగా విచ్చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభింపజేసినారు. ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలతో వైదిక కార్యక్రమాలు ముగిశాయి. సాయంకాలం మృత్సంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు వేద పురాణ ఇతిహాస పారాయణాలు, మూలమంత్ర మూర్తి మంత్ర జపాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానింపబడినటువంటి 108 మంది ఋత్వికుల ద్వారా ఉత్సవ సంస్కరణ చేయడం జరుగుతుంది. స్వామివారికి స్వాహాకార సుధాకర సుధాకరమైనటువంటి యజ్ఞ వైదుష్యం, సంగీత సాహిత్య ధార్మిక నృత్య కళా కోవిద వైదుష్యం, అలంకార వైదుష్యం, ఇలా అనేకానేక మహావైదుష్య వైభవాలకు ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా మా కార్యనిర్వహణాధికారి గారు రామకృష్ణారావు గారి యొక్క కార్యకర్తృత్వంతో మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి.